ఈశ్వరో మన మనసులుంటే దేశమే గతి బాగుపడును. ఇది ఎందుకు చెప్తున్నానంటే గురజాడ అప్పార గారు కుటుంబ సభ్యులు ఈరోజు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు చూసేటప్పటికి నాకు ఉవ్వెత్తిన ఆనందం, అద్భుతమైన శక్తి వచ్చింది. కానీ ఆ కుటుంబంకి గవర్నమెంట్ ఏమీ హెల్ప్ చేసినందుకు చాలా బాధపడ్డాను. గురజాడ అప్పార గారి యొక్క ఆ ఇల్లు కానీ వాళ్ళ ప్రాపర్టీస్ కానీ అన్నీ కూడా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన గవర్నమెంట్ కూడా ఆదుకోలేదు, సరైన పద్ధతిలో లేదు. వాళ్ళ మానవులు, వాళ్ళ యొక్క పిల్లలు చూసినప్పుడు అంత సమాజానికి హెల్ప్ చేసిన గురజాడ జాడా లేకుండా పోయింది. అంత గొప్ప స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది గొప్పవాళ్ళు అయిపోయారు, ఎంతోమంది వాళ్ళు ఊపుగా ఫీల్ అవుకున్నారు. మన నీరస మనస్తత్వాన్ని పూర్తిగా టొకడ 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 కట్ చేసి పడేసి, ఒరే వెధవా సక్సెస్ అవరా, వెధవా జీవితంలో గొప్పవాడవరా అని స్ఫూర్తిని ప్రేరేపించిన మహానుభావుడు గురజాడ అప్పార గారు. ఎప్పుడు కూడా మనం అదే నేనైతేనే జిల్లా కలెక్టర్, అదే నేనే ఎమ్మెల్యేని అయితేనే, అదే ఎంఆర్ఓని అయితేనే, అదే ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం నాకు వస్తున్న, అదే నాకు సినిమా ఫీల్డ్లో హీరోని అయితేనా ఇఫ్ వెన్ వైల్ అంటాం. అయితే వెన్ ఇఫ్ వైల్ వెంటనే గురజాడ ఒక మాట అంటాడు, ఇవన్నీ 150 ఏళ్ళ క్రితం జరిగిన విషయాలు ఇవన్నీ కూడా. ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తల పెట్టబోయ్ సొల్లు కొబ్బులా ప్రసన్నాస వెదవా, నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే జస్ట్ డూ ఇట్ రైట్ నౌ, రేపటి చేసే పని రైట్ నౌ. అదే అడ్వర్టైజ్మెంట్లో రేపు చూసేది నేడు చూడు, నేటు చూసేది రైట్ నౌ అని ఓ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదండి. రేపటి చేసేది ఈరోజు, ఈరోజు చేసేది ఇప్పుడు వచ్చినది కబీర్ గారు చెప్పిన దోహాలోని కలక కామ అజకరా అజకామ అభికార అభికామ సి భక్తికార అని. చెత్త పనులు చేసేటప్పుడు రేపటి చేసే పనులు ఈరోజు చేసేస్తున్నాం, మంచి పనులు చేసేటప్పుడు మాత్రం వాయిదాలు ఉంది మనకి మంచి పద్ధతి. చాలా గొప్ప పద్ధతి ఏంటంటే వాయిదాల పద్ధతి. రేపు చేద్దాం రేపు చేద్దాం రేపు చేద్దాం రేపు చేద్దాం జీవితం రేపైపోయింది. ఉదయం లేవడం 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 అప్పుడే తెల్లారింద నీరసం నిస్సత్తువ బద్ధకం సోమర్థనం. అందుకే గురజాడ అప్పార గారు చెప్పారు, ఈశ్వరో మన మనసులుంటే దేశమే గతి బాగుపడునోయ్, ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తల పెట్టబోయ్ సొల్లు కొవ్వులు ఆపేసి ఏం చేయాలండి, నీ కుటుంబానికి, నీ సమాజానికి, నీ గురువుని విద్య నేర్పిన టీచర్లకి, నువ్వు పనిచేస్తున్న సంస్థకి, నీ కొలీగ్స్కి, నైబర్స్కి, ఎదురింటి పొరింటి వాళ్ళకి అందరికీ వీలైతే ఎంత సొంత లాభం కొంత మానికి పొరుగువాడికి సేవ చేయబోయ్, ఎంత పూర్తిగా సెల్ఫ్లెస్గా ఉంటే మనం ఏం చెప్పట్లేదు. మా అందరం మహాత్మా గాంధీలు గౌతమ బుద్ధులు సిద్ధార్థులు అయిపోక్కర్లేదండి. సొంత లాభం కొంత మానుకుని లిటిల్ బిట్ సెల్ఫిష్నెస్ ఉంటే చాలు, ఆర్ లిటిల్ బిట్ హెల్ప్ చేయడం అన్న చాలు, పొరుగువాడికి సేవ చేయబోయ్. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనసులో. అదే అమెరికాలో అయితేనంటాడు వీడు 100 సార్లు అమెరికా వెళ్ళొచ్చినట్టుగా, అదే జపాన్లో అయితేనంటాడు వీడు 100 సార్లు జపాన్ వెళ్ళొచ్చినట్టుగా. ఏమన్నా మట్టి మారింది ఏంటంటే అక్కడ ఇండియాలో ఉన్నంతసేపు వీడి పని వీడు చేసుకోడు, అమెరికా వెళ్ళిన వెంటనే వాడి పని వాడు చేసుకోవడం మొదలు పెడతాడు. ఏం మారిందండి, మనుషుల మనస్తత్వం మారింది. ఏం మారింది, మనుషుల మనస్తత్వం మారింది. ఇక్కడ అమ్మ అమ్మ అంటే అమ్మ అన్ని పనులు చేసి పెడుతుంది, ఇలా అంటే చప్పట్లు కొడితే ఇంట్లో సర్వెంట్ బయటో ఎదుర్కొంటే వంట మనసు వస్తుంది. కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు హెల్ప్ చేయడానికి అలవాటు పడ్డాయి. డిపెండెన్సీ మెయింటెన్స్తో ఉన్న మనము అమెరికా వెళ్ళే వెంటనే నీ పని నువ్వు చేసుకోవడం మొదలు పెడతావు. నీ మెంటాలిటీ మారింది అంటే మనిషి మారాడు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనసులో. అమెరికా మట్టి ఇండియా మట్టి వాళ్ళు కాదండి, వాళ్ళు అక్కడికి వెళ్తే యాటిట్యూడ్ దృక్పథం, ఆ దృక్పథాన్ని ఈరోజే నువ్వు మార్చుకో, నీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకో.
ఇఫ్ నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ద గోల్ మస్ట్ బి అ ఫాదర్ అంట నేను. అందరూ కూడా నెసెసిటీ ఆఫ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, నెసెసిటీ ఆఫ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ చాలామంది అంటారు. అరే అవసరం తల్లి అయితే మా తండ్రి ఒకటి ఏడవాలి కదండి, అమ్మా నాన్న విడగొట్టేస్తామా? ద గోల్ మస్ట్ బి ద ఫాదర్ అంటే అవసరం అమ్మ అయితే లక్ష్యం నాన్న, అవసరార్థం సరైన లక్ష్యం పెట్టుకుంటే చాలు ఆటోమేటిక్గా అన్ని పనులు ఒక్కొట్టు ఒక్కొట్టు అయిపోతాయి. నువ్వు ముందు లక్ష్యం నిర్దేశించుకో, నీ గమ్యాన్ని నిర్దేశించుకో, ఒక రోడ్ మ్యాప్ని ఏర్పాటు చేసుకో. ఆటోమేటిక్గా మధ్యలో వచ్చే అడ్డంకులని ఒక్కొట్టు తొలగిపోతాయి. నాకు రాదేమో సంశయాత్మ వినశ్యతి అన్నాడు అర్జునుడితో శ్రీకృష్ణుడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లారిటీ ఆఫ్ విజన్ కావాలి. నో కన్ఫ్యూజన్, ద ఓన్లీ క్లారిటీ ఆఫ్ విజన్. నీరస మనస్తత్వాలు వద్దు, నివురు గప్పును నిప్పంటూ బయటకు తీసిరా. ఈశ్వరం మన మనసులుంటే దేశమే గతి బాగుపడునంటే నీరసంగా నిస్సత్తుతో ఏడుపు కొట్టు మొఖాలతో మనం ఉంటే మన దేశం ఎప్పుడు బాగుపడుతుందయ్యా? మన రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుందయ్యా? మన సమాజం ఎప్పుడు బాగుపడుతుందయ్యా? మన కుటుంబం ఎప్పుడు బాగుపడుతుందయ్యా? మనం ఎప్పుడు బాగుపడతామయ్యా? కాబట్టి రోజు రగిలిపోవాలి. తపన 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 కన్వర్ట్ అంటే తపస్సు అంటే తపనతో బర్నింగ్ డిజైర్ తోటి ఉండాలి. ఏదో ఒకటి చేయాలి, చేసి నా కుటుంబాన్ని నన్నుకు నన్ను మలుచుకోవాలని అనుకున్నప్పుడు యువశక్తి ఉంది చూసారా, అది చేసే శక్తి చిన్నది కాదు. భారతదేశం అగ్రస్థానానికి వెళ్ళాలంటే యువకులు తా భారతదేశాన్ని తన కబంధ హస్తాల మీద పెట్టుకుని నిరంతరం కూడా ఒక లక్ష్య సాధనతో లక్ష్యమే ఊపిరిగా ముందుకు వెళితే మన భారతదేశం యొక్క జీడిపి రేటు పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ రేటు తగ్గుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరగడం వల్ల రేట్లు దిగొస్తాయి. ఇండియన్ ఎకానమీ మారాలంటే యూత్ యొక్క మెంటాలిటీ మారాలి. రాజకీయ నాయకులు మోసం చేశారు, వాళ్ళు మోసం చేశారంటారు, వాళ్ళందరికంటే ముందు మనం చేయవలసింది మనల్ని మనం మోసం చేసుకోవడం ఆపి నువ్వేంటో నువ్వు నిరూపించుకో. ఈ సమాజంలో నీ స్థానం ఏంటో నిరూపించుకో. ఈ ప్రపంచంలో నువ్వు ఏ స్థాయికి రాగలో అది నిరూపించు. నీ నీడలో వేలాది మంది హెల్ప్ని పొందుతారు, లక్షలాది మందిని ఉపాధి పొందుతారు. నువ్వొక్కడవి పైన రావు, మార్గదర్శకుడికి ముందుకెళ్ళు. వెనకాల ఎంతోమంది వెనకాల ఫాలోయర్స్ వస్తారు. కాబట్టి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలనే వస్తున్నాయని ఊపి ఎలా ఉందంటే ఆ పదండి ముందుకు పోదాం పైపై ఆ ఊపుతో వెళ్ళిన వాళ్ళకే సక్సెస్ వస్తుంది తెప్పించి నీరసంగా నిస్సత్తంగా ఏడుపు కొట్టు మొక్కలతో వాళ్ళకి సక్సెస్ రాదు. ఈరోజే నువ్వేం చేయగలవో పేపర్ మీద పెట్టు, దాంట్లో రెండో మూడో సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసినది నీ ప్రతిభని ఎంత వీలైతే అంత పిండి చూపించు. సమాజంలో నువ్వేంటో నిరూపించుకో. హజారమ్మ ఏకగా మారు, లాకమ్మ ఏకగా మారు, కరోడమ్మ ఏకగా మారు అంతే తెప్పించి నలుగురిలో నారాయణగా, గుంపులో గోవిందగా, వలకాడులో వంకాయగాడిగా మారద్దు. నువ్వేంటో నువ్వు నేర్పించుకో. నువ్వు మార్పు సాధించిన వెంటనే నీకు వచ్చే వెలుగుంది చూసారా, నీ కళ్ళల్లో గ్లో కానీ నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్లో నేను చూసే చూపు కానీ అన్నీ మారిపోతాయి. నీ బతుకు నీ చేతుల్లో ఉంది, నీ తలరాత నీ చేతుల్లో ఉంది. నువ్వు ఎలా రాసుకుంటా అలా రాసుకో. విజయోస్తు.